తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఉపాధ్యాయ వృత్తిని మించింది మరొకటి లేదని పూర్వ విద్యార్థుల సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామంలో గోకరాజు రంగరాజు ఉన్నత పాఠశాల 2007-08 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. జువ్వలపాలెంలోని గోకరాజు రంగరాజు ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, వరలక్ష్మి, పుష్పలత, సీతాదేవి, జ్యోతి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. గోకరాజు రంగరాజు ఉన్నత పరిషత్ పాఠశాల జువ్వలపాలెం ఈ 2008-09 థర్డ్ బ్యాచ్ ఎంతో ఆనందంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపి ఉన్నారు. దానికి వాళ్ళు 16 సంవత్సరాల క్రితం మా దగ్గర చదివారు. అయినా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళ మ్యారేజెస్ అయిపోయి కూడా పిల్లలతోటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని మా ఉపాధ్యాయులు పూర్వ ఉపాధ్యాయులు అందరినీ కూడా ఆహ్వానించి మేమందరం కూడా తలకో ఊర్లోను గ్రామంలోను ఉన్నాం. అయినా సరే అందరినీ పిలిచి ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో చక్కగా ఇక్కడ జువ్వలపాలెంని ఎంతో ఆనందంగా ఈరోజు జరిపారు. అందుచేత మేము చాలా ఆనందపడుతున్నాం. కానీ ఈనాడు ఇలాంటి ఇప్పుడు చదివే విద్యార్థులు ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటువంటివి జరుపుతారని మేము ఊహించటం లేదు. ఎందుచేతంటే అప్పుడు మాకు ఎక్కువగా విద్యార్థులు ఉండేవారు. పాఠశాల హై స్కూల్ అనేటప్పటికో 300-350 మంది కూడా ఉండేవారు. కానీ ఈనాడు ప్రతి పెద్ద హై స్కూల్లో కూడా 100, 25, 30, 40 ఆ స్టేజ్కి పడిపోయింది. అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది బాగా డౌన్లోకి వెళ్ళిపోయింది. అంతా కూడా ప్రైవేట్ విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మా టైంలో మాత్రం ఎంతో హ్యాపీగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళనివ్వకుండా మా పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా పోజేసి మేము ఇక్కడ చదివించాం. అందుచేత ఇప్పుడు ఆ 15 సంవత్సరాల క్రితం అనుభవాన్ని మేము మా ఉపాధ్యాయులందరం కూడా ఈ విధంగా తెలియజేస్తాం. మా పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేసి మా టీచర్స్ అందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళ యొక్క దేశభక్తిని, విద్యా విలువల్ని మరొకసారి ఇక్కడ తెలియపరిచినందుకు వాళ్ళందరికీ మా ఉపాధ్యాయులు అందరూ కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా నుంచి ఏవైతే నేర్చుకున్నారో అవి రేపొద్దుట అవి సొసైటీలో అవి ప్రతిబింబించేటట్టుగా వాళ్ళు చేస్తున్నారని ఆశిస్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ అన్ని విధాల అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిగించడంలో వారి వారి భాగస్వామ్యం వహించారు. అలాగే టీచర్స్ కూడా వారి విలువైన సమయాన్ని హెచ్చించి మాకు ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఎంతో విలువైన అనుభవాలను చెప్పారు వాళ్ళు. అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో టీచర్స్ ఎంత ముఖ్యమైన పాత్ర వహించారో చెప్పడం జరిగింది. ఈ టీచర్స్ని మేము ఎప్పటికీ మర్చిపోము. అలాగే పిల్లలకు కూడా మా టీచర్స్ చెప్పిన పాఠాలు, వారు నేర్పిన విలువలు నేర్పిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో 15 బాలురు బాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు భీమవరం 2 టౌన్లోని అనసూయ చెస్ అకాడమీ సెంటర్లో నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ చదరంగం ద్వారా పిల్లలు మేధాశక్తితో పాటు అపారమైన తిరుగుచేటలతో ఉన్నత విద్యలో రాణించడానికి తోడ్పాటు అందిస్తుందని, విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు సాధించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, మలిశెట్టి సాయిబాబాలు పాల్గొన్నారు. ఈ రోజున మన భీమవరం పట్టణంలో
అనసూయాస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో 15 బాయ్స్ అండ్ గర్ల్స్ చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ చెస్ పోటీలు మరి పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పోటీల్లో పాల్గొనే విజేతలు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి పోటీలకి ఎంపిక కాబడతారని ఈ నిర్వాహకులు చెప్పడం జరిగింది. అలాగే ఈ అనసూయ చెస్ అకాడమీ ఆర్గనైజర్ అయినటువంటి కిషోర్ మరి ఈ చెస్ విషయంలో రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలని పోటీల్ని నిర్వహించడం చాలా అభినందనీయం. ఆయనకి మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని, అలాగే ఈ పోటీలో విజేతలైన వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ పోటీలకి జిల్లా నలుపుల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లోని విజేతలు త్వరలో ఈ నెలలో 15, 16, 17 తేదీల్లో గుంటూరులో జరుగు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో మన జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ కూడా విజేతలయ్యి జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఈ పిల్లలకు విద్యతో పాటు వారికి ఆసక్తి మేరకు వివిధ రంగాల్లో క్రీడా రంగాల్లో తర్ఫీదు ఇప్పించడం ద్వారా వాళ్ళు మేధాశక్తితో పాటు తెలివితేటలు పెరిగి మరి ఉన్నత విద్యలో రాణించడానికి ముఖ్యంగా చదరంగం అనేది తోడ్పాటును అందిస్తుంది. మరి ప్రతి నెలకొకసారి అయినా సరే మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అనసూయ చెస్ అకాడమీ కిషోర్ ఆధ్వర్యంలో మరి చెస్ పోటీలు అనేది నిర్వహించడం వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయి. మరి ఇక్కడ ఈరోజు ఈ పోటీల్లో సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక 25 నుంచి 30 మంది వరకు కూడా ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. మరి వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు 15 పోటీల్లో వీరు విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మరింత టోర్నమెంట్స్తో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముఖ్యంగా అనసూయ చెస్ అకాడమీ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి బహుమతులు ప్రదానం చేయడానికి ఇచ్చేసినటువంటి మా గౌరవనీయులు మన పట్టణ ప్రముఖులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి అయినటువంటి మెంటే పార్థసారథి గారికి మా నిర్వహణ తరపున ప్రత్యేకం ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యార్థుల కోసం భీమవరంలో వరల్డ్ స్పేస్ వీక్ ప్రత్యేక కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి. విశాఖ జిల్లాలో భారీగా సెల్ ఫోన్ రికవరీ, బాధితులకు అందజేసిన విశాఖ కమిషనర్ సంఘపత్ర బాక్చి. సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడిగామకు ప్రత్యేక రైలు, సికింద్రాబాద్ నుంచి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భీమవరంలోని మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు, ఆదివారం అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.